శ్రీగురుభ్యో నమః శుభం వియాతం. ధనువు రాశి వారికి ఈ రవి కుటుంబ స్థానంలో ఉన్నవాడు వెళ్ళి విక్రమ స్థానంలో వెళ్తాడు ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత. ధనుర్రాశిలో శనీశ్వరుడు కూర్చున్నాడు, ఆల్రెడీ కొన్ని కష్టాల్లో ఉంటుంటారు. అలాగే మన 12 ఇంట్లో కుజుడు కూర్చున్నాడు, వాడికి 11 ఇంట్లో గురుడు కూర్చున్నాడు, సెకండ్ హౌస్లో కేతు ఉన్నాడు. కేతువు శుక్రుడు రవి ఉండేవారు. ఇప్పుడు రవి 2వ ఇంట్లో నుండి 3వ ఇంటికి వెళ్ళారు. ఎప్పుడైతే 2వ ఇంట్లోనూ 3వ ఇంటికి రవి ప్రవేశించాడు, విక్రమ స్థానంలో కొంత వాడికి ఓట కలిగే అవకాశం ఉంటుంది. అయితే అప్పటివరకు కుటుంబ స్థానంలోని కేతువు శుక్రుడు రవి మీరు ముగ్గురు లగ్నంలో రాశిలో శని యూపి రాదన్న పరిస్థితిలో ఉంటారు ధనురాశి వారు. తెలియకుండానే ఎక్కడో ఒక చోట నష్టం జరుగుతూనే ఉంటుంది, కష్టం ఎక్కడో చోట కనబడుతూనే ఉంటుంది. దాన్ని మావి ముందు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. ఇటువంటి వాళ్ళకి రవి కుంభంలోకి ప్రవేశించడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. ఎప్పుడో డైనమిక్గా చేసిన కొన్ని పనులకి రియల్టీ వస్తాయి, దానివల్ల ఆనందంగా ఉంటారు. ఇక్కడ ఉన్నవాడు మనం గౌరవించిన ఇంట్లో గౌరవించిన గౌరవించకపోయినా బయట మాత్రం గౌరవాన్ని పొందేంత బలాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడో రాసిన ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన దానికి రిజల్ట్ ఇప్పుడు రావడం, వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశం కనబడుతుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం కష్టపడి స్ట్రెస్ తీసుకుని కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రావడానికి ప్రయత్నం చేస్తే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాగే వివాహ వ్యవస్థ కోసం చేయడానికి కొంచెం డైరెక్ట్గా ధైర్యమైన స్టెప్ వేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వివాహ సంబంధాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక వివాహం చేయాలనుకున్న ఆడపిల్ల పెళ్లి కానీ మగపిల్ల పెళ్లి కానీ చేయాలనుకుంటే ఒక అడుగు ముందు వేయడానికి ప్రయత్నం చేస్తే సఫలీకృత అవ్వడానికి సంపూర్ణ అవకాశం ఉంది. ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్, కాలేజీలు ఇటువంటి అన్ని రన్ చేస్తూ ముందుకెళ్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుంది. ప్రెషర్ ఉన్నప్పటికీ అందులో లాభం కూడా కనబడుతుంది. నేము ఫేమ్ అంతా కూడా వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది ఇట్లా ఉంటుంటే రియల్ ఎస్టేట్ రంగము వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుంది. రవి అన్నవాడు కొంత పాజిటివ్గా వర్కౌట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనప్పటికీ ఎప్పుడూ పెండింగ్ ఉన్న వర్క్లని సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురు మంత్ర సాధన, మేధా దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయుడు వారు కానీ మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అదొక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కూడా విధంగా చేయండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధా ప్రజ్ఞ ప్రయోజ స్వాహ. ఈ మంత్రాన్ని కనీసం 324 సార్లు రోజు చదవడం ప్రయత్నించండి. శని పీడనం తగ్గుతుంది, గురు బలం పెరుగుతుంది, అదేవిధంగా శుక్ర కేతువులు ద్వితీయ స్థానంలో దానికి ఒక ఫలితం వస్తుంది. 3వ ఇంట్లో రవి బలం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాతం.